Welcome to Speed Study. Today current affairs. Yadadri Thermal Vidyut Project Ekkada Nirmistunnaru. Telanganaloni Nalgonda Jilla Damaracherla Prantamlo Yadadri Thermal Vidyut Project nu Nirmistunnaru. Aikyarajya Samithi Bhadrata Mandalilo Bharatdeshaniki Shashvata Sabhyatvaniki Madatu Palukutu America Pratinidhula Sabalo Tirmanani Praveshapettindi Evaru? Amibera Frank Fallon. వీరిరువురు అమెరికా ప్రతినిధుల సభలో భారతదేశానికి ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు పలుకుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటింటికి విద్యుత్ సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం సౌభాగ్య పథకం. ఈ సౌభాగ్య పథకం కింద 16,320 కోట్లను ఏ పథకంలో భాగంగా ఖర్చు చేస్తున్నారు? సౌభాగ్య పథకానికి అవసరమైనటువంటి 16,320 కోట్ల అమౌంట్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనలో ఆ పథకం కింద ఖర్చు చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో బడ్జెట్ను కేటాయించడం జరిగింది? పోలీస్ దళాల ఆధునీకరణ. ఈ ఆధునీకరణలో భాగంగా ఎంత మొత్తం కేటాయించారు? 25,060 కోట్ల అమౌంట్ని కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయని తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ షార్ట్కట్లో మెప్మా మిషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీదేవి గారు తెలపడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకి అదనంగా 1.06 లక్షల ఇండ్లు కేటాయించడం జరిగింది అని మెప్మా మిషన్ డైరెక్టర్ అయినటువంటి శ్రీదేవి గారు తెలపడం జరిగింది. దీంట్లో మనం 3 క్వశ్చన్లు గుర్తు చూసుకోవచ్చు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మెప్మా అంటే తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, దానికి డైరెక్టర్ వచ్చేసి శ్రీదేవి గారు. నెక్స్ట్, అంతర్జాతీయ పోటీతత్వ సూచిలో భారత ర్యాంక్ ఎంత? 40. గత సంవత్సరం 39, ఈ సంవత్సరం 40. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ అమెరికా, థర్డ్ సింగపూర్. భారత్లో పనిచేయడానికి అత్యుత్తమంగా ఉన్నటువంటి కంపెనీల జాబితాలు అగ్రగామిగా ఉన్నటువంటి 3 కంపెనీలు. ఫస్ట్ 3 ప్లేసెస్. ఫస్ట్ ఇస్ గూగుల్, నెక్స్ట్ బెల్, నెక్స్ట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 3 కంపెనీలు ఎంప్లాయీస్ పనిచేయడానికి ఫస్ట్ ప్లేస్లో అత్యుత్తమంగా ఉన్నటువంటి ఫస్ట్ 3 కంపెనీస్. స్పెయిన్కు చెందిన ఔషధ కంపెనీ కేమా గ్రూప్ భారత్లో తొలి ఔషధ తయారీ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? హైదరాబాద్లో. భారత్లోనే ఫస్ట్ ఔషధ తయారీ యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖకు జాతీయ స్థాయిలో ఎన్ని అవార్డ్స్ రావడం జరిగింది? 8 అవార్డులను పర్యాటక విభాగంలో తెలంగాణ 8 అవార్డులను గెలుచుకోవడం జరిగింది. అందులో స్వచ్ఛత, ఉత్తమ గైడ్, పర్యాటక ఆకర్షణ ప్రచారం, వారసత్వ నగరం వాటి నిర్వహణ, డిజేబుల్డ్ ఫ్రెండ్లీ మాన్యుమెంట్స్, దేశంలో ఉత్తమ పౌర నిర్వహణ పర్యాటక ప్రాంతం, బెస్ట్ స్టాండర్డ్ కన్వెన్షన్ సెంటర్, ఉత్తమ వైద్య పర్యాటక విభాగాలు. అదేవిధంగా ఉత్తమ గైడ్గా కాశీనాథరావు ఎన్నుకోవడం జరిగింది. అమెరికాలోని కెంటకీలోని లూయిస్ విల్లేలో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి ఎవరు పేరు పెట్టారు? సునీల్ గవాస్కర్ పేరు మీదుగా సునీల్ గవాస్కర్ ఫీల్డ్ పేరు పెట్టడం జరిగింది. అమెరికాలో ఇది ఫస్ట్ టైం, మొట్టమొదటిసారిగా ఒక క్రికెటర్ పేరు మీదుగా ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేయడం. స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది? అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్స్ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్, సౌదీలోని మహిళలు ఏవి నడపడానికి సౌదీ రాజు సల్మాన్ అనుమతినిచ్చాడు? కార్లు. ఇకపై సౌదీలో మహిళలు కార్లను నడపచ్చు అని సౌదీ రాజు అనేటువంటి సల్మాన్ అనుమతినివ్వడం జరిగింది. విపత్తు నిర్వహణపై 6 నుండి 10 వరకు ఎక్కడ 3వ ప్రపంచ కాంగ్రెస్
2017 సదస్సు జరుగుతుంది విశాఖపట్నంలో. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టు కింద 2200 కోట్లను జిఎస్టి కార్యాలయాలను ఆధునీకరిస్తుంది? ఏ ప్రాజెక్టులో భాగంగా అంటే జిఎస్టి సఖ్యం కింద 2200 కోట్లతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జిఎస్టి కార్యాలయాలను ఆధునీకరిస్తుంది, అంటే వాటిలో కంప్యూటర్స్ని మరియు వివిధ ఇతర అప్డేటెడ్ ఎక్విప్మెంట్స్ని ప్రవేశపెడుతుంది. చంద్రమండలంపై మొదటి అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ఏ దేశాలు అంగీకరించాయి? అమెరికా, రష్యా. తెలంగాణ రాష్ట్రంలో యానిమేషన్ గేమింగ్ రంగాల కోసం ఇమేజ్ టవర్స్ను ఎక్కడ నిర్మించనున్నారు? రాయదుర్గంలోని మైండ్ స్పేస్ జంక్షన్కి దగ్గరలో. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎకరాలు దాటిన సాదా బైనామీలను రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 5 ఎకరాలు. బీసీసీఐ జనరల్ మేనేజర్ క్రికెట్ వ్యవహారాల పదవికి ఎవరు రాజీనామా చేయడం జరిగింది? ఎంవి శ్రీధర్. దక్షిణ కాశ్మీర్లో 5 జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్న ఫోర్స్ పేరేంటి? విక్టర్ ఫోర్స్. దీనికి మేజర్ జనరల్ వచ్చేసి బిఎస్ రాజు. మూఢనమ్మకాలపై నిషేధం విధిస్తూ చట్టం తేవాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? కర్ణాటక. స్వచ్ఛ భారత్ అభియాన్ 3వ వార్షికోత్సవం సందర్భంగా 2 అక్టోబర్ దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఏ సినిమాని ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరడం జరిగింది? టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ. 2009 లోక్సభ ఎన్నికల్లో ఖర్చు చేసిన లెక్కలు చూపనందుకు గాను ఏ మాజీ ముఖ్యమంత్రిపై కేంద్ర ఎన్నికల సంఘం 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది? మధు కొడ. హెల్మెట్ పెట్టుకుంటేనే పెట్రోల్ పోయాలి అని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నెలకొల్పారు? త్రిపుర, సాతుటిల్లాలో. బీబీసీ శక్తివంతమైన మహిళల్లో చోటు దక్కించుకున్న భారత మహిళా క్రికెటర్ ఎవరు? మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన ప్రగతిపై వెలువడిన పుస్తకాన్ని అమెరికాలో ఆవిష్కరించారు, ఈ పుస్తకం పేరేంటి? ది మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్. దీని రచయిత బిందేశ్వర్ పాఠక్. సులభ్ కాంప్లెక్స్ సృష్టికర్త అయినటువంటి బిందేశ్వర్ పాఠక్ ది మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత 3 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రగతిపై వెలువచ్చిన పుస్తకం. దీన్ని అంతర్జాతీయంగా తీసుకురావడానికి అమెరికాలో ఆవిష్కరించడం జరిగింది. బియ్యం రాయితీ పథకం ద్వారా దేశానికి నష్టం కలిగించారంటూ 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడిన థాయిలాండ్ మాజీ ప్రధాని ఎవరు? ఇంగ్లక్ షీనావ్రత. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.